అరికలు ఒక కప్పు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తగినంత ముచ్చటగా మూడే ఉన్నాయి ఇది మనకి కొంచెం పౌడర్స్ తో ఏదైనా చేస్తాం కదా మనం ఆహారాన్ని ఈ వంటకాలన్నీ నేర్చుకోక ముందు ప్రాచీన కాలంలో అందరూ కూడా గంజి కాసుకుని తాగేవాళ్ళు ఉడకబెట్టి దాన్ని వాడచ్చు లేదంటే దాంతో పాటు తీసేసుకోవచ్చు అంటే బాగా పలచగా ఒక కప్పుకి 8 కప్పులు వాటర్ వేసుకోవాలి మనం 8 నుంచి 10 కప్పులు కూడా వేసుకోవచ్చు బాగా పలచగా కాచుకొని మొత్తం ఇంటిల్లపాది తాగేవాళ్ళు సో రైస్ కూడా వార్చిన తర్వాత వచ్చిన గంజిని తాగుతూ ఉండేవారు కదా సో అది కూడా బలమని తాగుతూ ఉండేవారు కానీ దానికన్నా ఎక్కువ బలాన్ని ఇచ్చేది మనకి ఈ చిరుధాన్యాలు అన్నమాట సో దీన్ని కూడా అలానే కాచుకుంటామా అలానే కాచుకుంటాను ఓకే సో మరి ఏంటి మేకింగ్ ప్రాసెస్ ఈ అరికల్ని 6 గంటలు నానబెట్టుకోవాలి అంటే ఇంకా చిరుధాన్యాలు ఏవైనా కూడా మనం రాత్రి పొద్దున్న చేసుకోవాలనుకోండి రాత్రి నానబెట్టుకోవచ్చు రాత్రి చేసుకోవాలంటే పొద్దున్న ఎలాగో ఒక 5-6 గంటలు నానబెట్టాలి కాబట్టి సో చిరుధాన్యాలు అనేటప్పటికే మనకి 5-6 గంటలు దానికి సమయం పడుతుంది నానటానికి కాబట్టి ఎప్పుడైనా సరే కూడా మార్నింగ్ చేసుకోవాలంటే మనం నైట్ నానబెట్టేసుకుంటాం లేదంటే మధ్యాహ్నం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచేటప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది సో అంత టైం కావాలి కాబట్టి దానికి సో నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ దాన్ని కాచుకోవాల్సి ఉంటుంది అవునండి నైట్ నానబెట్టుకునేటప్పుడే ఒకసారి వాటిని బాగా కడుక్కొని ఒక కప్పుకి 8 కప్పులు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఓకే దాంతో పాటే మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు అంటే ఆ ఉడికినప్పుడు దాంట్లో వచ్చిన వాటర్ని కూడా బయట పోయకుండా మనం దాంతోనే ఉడకబెట్టుకుంటే మంచిది ఓకే సో దీన్ని కాచుకున్న తర్వాత నార్మల్గా రైస్ని ఎలాగైతే వడగడతామో అలా వడగట్టి ఆ గంజిని మనం తీసుకుంటాము లేదండి దీంతో పాటే తీసుకుంటాం ఉడకబెట్టేటప్పుడే చాలా మెత్తగా ఉడకబెడతాం వీటిని అందులో నుంచి తీసుకుంటాం లేదంటే కొద్దిగా మిక్సీ పట్టుకుంటాం అనమాట ఓకే హేమ గారు సో మనం నానబెట్టుకున్న అరికెలతో ఇప్పుడు మనం తెచ్చుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి రాత్రి నానబెట్టుకున్నాం కదా ఒక కప్పుకి 8 కప్పులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి రాత్రి ఓకే అది తెచ్చుకొని ఇప్పుడు మనం సో మంచిగా కుండలో నానబెట్టారు హేమ గారు సో అప్పుడు కాలం మళ్ళీ గుర్తుకొచ్చేటట్టుగా అన్ని ఎంతసేపు ఇలా ఉడకడానికి టైం పడుతుంది ఇది ఉడకడానికి ఒక 20 నిమిషాలు పడుతుందండి 20 మినిట్స్ వరకు పడుతుందా ఓకే ఎంత మెత్తగా ఉడకాలి ఇదేనంతా సో నైటే ఇట్లా నానబెట్టేసుకొని ఉంచేశారు ఒక కప్పుకి 8 కప్పులు వాటర్ వేసి నైట్ నానబెట్టుకుని ఉంచుకున్న తర్వాత మళ్ళీ మన మార్నింగ్ ఇట్లా గంజి కాసుకుంటాం అన్నమాట ఇది అలా మరగాలి బాగా మరగడంతో పాటు అదంతా ఉడికిపోవాలన్నమాట అరికలంతా మెత్తగా ఉడకాలి ఓకే సో అదేమైనా ఉడికేటప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుందా అది లేదండి మనం నానబెట్టినప్పుడే సైజ్ పెరుగుతుంది ఓకే ఉడికినప్పుడు పెద్దగా ఏం పెరగదు నానబెడతాం కదా ఉబ్బిపోతుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు అరికల్లోనే ఎలా ఉంటాయి మనకి ప్రోటీన్స్ ఎట్లాగా అందుతాయి ఏ లెవెల్లో ఉంటాయి అరికల్లో 9% ఇందులో కూడా ఫైబర్ 9% ఉంటుంది సామల్లో కూడా ఆల్మోస్ట్ 9% అని చెప్పారు ఓకే అలాగే అరికలు తినడం వల్ల ఏంటంటే లేడీస్ ప్రాబ్లం అంటే పీసీఓడితో చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు అది థైరాయిడ్ పీసీఓడ్ లాంటి ప్రాబ్లమ్స్ లైక్ మనకి మంత్లీ వచ్చే పీరియడ్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో సో ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అండ్ మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కాబట్టి అవన్నీ నిండుగా మెండుగా ఈ అరికల్లో ఉంటాయి కాబట్టి సో ఇవి తీసుకోవడం వల్ల లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఓకే సో ఇంకా అరికల వల్ల ఏం లాభాలు ఉన్నాయి దీంట్లో ప్రోటీన్ అమినో యాసిడ్స్ అని అవి మనకి చాలా ఉపయోగం శరీరానికి అలా నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ తినేవాళ్ళకి అరికలు తినడం వల్ల దీని నుంచి అందుతాయి అన్నమాట శరీరానికి మనకి సో నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ నుంచి డైరెక్ట్గా ప్రోటీన్స్ అందుతాయి కాబట్టి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో సో వాళ్ళు ఇట్లా అరికలు తీసుకుంటే ప్రోటీన్స్ అనేది బాగా అందుతాయంట శరీరానికి వెల్ చాలా బాగుందండి మ్యామ్ కొంచెం టైం దగ్గర పడింది కదా ఒకసారి చెక్ చేస్తారా చేద్దామండి కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది బాగా ఉడికింది ఇంకొంచెం ఒక 2 మినిట్స్లో అయిపోతుంది ఇది బాగా ఉడికిపోయింది చూడండి మొత్తం అంతా సో కొంచెం మీడియంగా ఉడికిన తర్వాత దాన్ని తీసి మీరు అన్నట్టు ఇందాక మిక్సీ పట్టించి మళ్ళీ వేసి బాగా మరగనివ్వచ్చు అంటారా సో అట్లా చేయడం వల్ల ఆల్రెడీ మరిగిపోయి ఉంటుంది కాబట్టి బాగా కొంచెం పలుకేమన్నా ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు
లేదంటే అడుక్కి ఉండిపోతుంది కదా మనకి మొత్తం అరికలన్నీ అడుక్కి ఉండిపోతే ఉట్టి వాటర్ తాగినట్టు ఉంటుంది అది పడే. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి కొంచెం దాన్ని మిక్సీ పట్టేసి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఎక్కువసేపు కొంచెం మనం ఉడికించుకున్నట్లయితే అవే మెత్తగా అయిపోయి అందులో మిక్స్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మీ రెస్టారెంట్లో అహోబిలం ఫుడ్స్ రెస్టారెంట్లో ఏంటి అసలు స్పెషాలిటీ, ఏమేమి తయారు చేస్తూ ఉంటారు, లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏం తయారు చేస్తారు? బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అంటే రాగి దోశ, కొర్ర దోస. సో అన్ని మిల్లెట్స్ తోనే ఉంటాయి? అన్ని మిల్లెట్స్ తోటి ఎవ్రీ ఐటమ్ మా దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని స్టోర్లో కూడా పౌడర్స్ మిల్లెట్స్ వాటికి సంబంధించిన ఫ్లోర్స్ ఓకే స్నాక్స్ లంచ్ ఐటమ్స్ మధ్యాహ్న లంచ్ లోనే ఏంటి అసలు మెయిన్ కోర్స్ ఏముంటుంది? మెయిన్ కోర్స్ అంటే వీటితో తయారు చేసిన రైసెస్ అంటే కరివేపాకు రైస్, టమాటా రైస్, కొర్రలతోటి అరికెలతోటి. ఇంకా రైస్ అంటే ఓన్లీ కొర్రలు అరికెలు సామాన్లతో చేసిందేనా? అవును. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు వీటిని కొన్ని రకాల పొడులు అంటే మనం ఇదివరకు ఎపిసోడ్లోనే తయారు చేసుకున్నాం డ్రింక్స్ లైక్ డ్రింక్స్ అలా పొడులు కూడా తయారు చేసి పెట్టుకోండి కొంచెం అంటే ఒక 6 అవర్స్ నానబెట్టుకోవడం తర్వాత దాన్ని ఎండబెట్టడం తర్వాత మళ్ళీ మిక్సీ పట్టించుకోవడం పొడి తయారు చేసుకోవడం. సో ఇంత టైం కూడా స్పేర్ చేయని వాళ్ళకి డైరెక్ట్గా పొడులు అనేది దొరుకుతాయి? దొరుకుతాయండి. ఓకే, రెడీగా మా దగ్గర దొరుకుతాయి. ఓకే, అవి తీసుకెళ్ళి మనం ఇప్పుడు చూపించిన ఈ గంజిలా కాసుకోవచ్చు లేదంటే జావా అంబళి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పళ్ళు దొరుకుతాయి మా దగ్గర. ఓకే, సో డైరెక్ట్గా ఇంట్లో చేసుకుంటాము అనే వాళ్ళకి మిల్లెట్స్తో పాటుగా వాటికి సంబంధించిన అన్ని పొడులకి సంబంధించినవి డైరెక్ట్ మిల్లెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోర్స్లో. అట్ ద సేమ్ టైం చేసుకోలేము అనుకునే వాళ్ళు లేదంటే వీక్లీ ట్వైస్ థ్రైస్ తిందాం అనుకునే వాళ్ళకైతే రెస్టారెంట్ కూడా మిల్లెట్స్కి సంబంధించి అవైలబుల్ ఉంది. మాదాపూర్లో అహోబిల్లం ఫుడ్స్ రెస్టారెంట్ అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు ఒక్కసారి అక్కడ విజిట్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చిరుధాన్యాల వంటలే తింటామంటారు. సో ఆ ఫుడ్స్ అన్నీ మనకి ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నారు. ఇది కూడా మన లక్ అనే చెప్పుకోవాలి. సో ఈ మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా చూపిస్తున్నారు. మరిగిందా? మరిగింది. ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? ఇందులో కొంచెం మిరియాల పొడి, సాల్ట్. ఓకే, మిరియాల పొడి, కొంచెం సాల్ట్. ఇది కూడా మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఉంచి తీసేయచ్చు. ఇది ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువేడిగా తాగొచ్చు లేదంటే గంజి ఇంకా రాత్రి కాసింది ఉదయం కాసింది రాత్రి తాగితే ఇంకా మంచిది. ఎందుకంటే ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఈ గంజిలో ప్రోబయోటిక్స్ అయ్యి మనకి శరీరానికి బాగా అంది చాలా హెల్తీగా కూడా ఉంటాం. ఇంకా అయితే కొంచెం పులియడం వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఆపేయచ్చు. ఇంకా పొరపాటును కూడా ట్రై చేయద్దు. కొంచెం గోరువెచ్చగా ఉంటే దాని రుచి చాలా బాగుంటుంది. అలానే మరీ ఇంకా బాగా చల్లగా ఉన్నా కూడా అంత బాగుంటుంది. మళ్ళీ తీసుకొచ్చా? ఇదివరకు అయితే ఇలా గంజి అనేవాళ్ళు, ఇప్పుడు దీన్నే సూప్ అని ఇంట్లో వెజిటేబుల్స్ వేసుకుని అట్లా కాస్తున్నారు అన్నమాట. ఇది దాంట్లో తీసి చాలా ఈజీగా చేసాం. దీంట్లో అరికలు వేసాము, ఓన్లీ మిరియాల పొడి అంతే. సో వీటిలో డి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కదా. సో ఎండలోని తిరిగిన వాళ్ళు, ఎక్కువసేపు ఏసీల్లో ఉండి ఎండ అసలు తగిన వాళ్ళు డి విటమిన్ కావాలంటే ఇలాంటి స్టార్చెస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అరికలతో గంజి, మంచి గంజి రెడీ అయిపోయిందండి. అయితే చాలా హాట్ హాట్గా ఉంది. కొంచెం కూల్ అవగానే మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. అరికల గంజికి కావాల్సిన పదార్థాలు: అరికలు 1 కప్పు, మిరియాల పొడి, ఉప్పు తగినంత. అరికల గంజి తయారు చేయ విధానం: ముందుగా అరికలను కడిగి 1 కప్పుకి 8 కప్పుల నీళ్లు వేసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అరికల గిన్నెని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి అరికలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే అరికల గంజి రెడీ.